తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న రెండు గ్యారంటీల స్కీమ్లో ట్విస్ట్ నెలకొంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ స్కీమ్లను ఇవాళ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అనూహ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్లో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో కలవడంతో రంగారెడ్డి జిల్లాలో కూడా ఆ కోడ్ అమల్లోకొచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రెండు గ్యారంటీ పథకాలను సచివాలయంలోనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో రెండు స్కీమ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం చేవెళ్లలో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మరో రెండు గ్యారంటీలకు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే 6 గ్యారంటీలు, కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చిన 6 గ్యారంటీలో రెండు అమలు చేస్తుంది. ఉచిత బస్ సర్వీసు, అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. ఈరోజు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, అదేవిధంగా గ్యాస్ 500కే గ్యాస్ సిలిండర్, ఈ రెండు పథకాలకు ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఈరోజు మొత్తం ఈ షెడ్యూల్లో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. మొదట చేవేళ్ల వేదికగా కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్గా భావించే చేవెళ్ల నుంచే ఈ రెండు పథకాలను శ్రీకారం చుట్టాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించాలని భావించింది. అయితే ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేవెళ్లలో పూర్తయ్యాయి. కాకపోతే ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో నిన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాకు ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే వికారాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాలు ఉమ్మడి మహబూబ్నగర్ చెందుకు వస్తాయి కాబట్టి ఆ ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పుడు అక్కడ ప్రారంభించలేని పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదిక ఈ రెండు పథకాలను ప్రారంభించబోతున్నారు. ఇది కొంత ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్లో చేంజ్ కావడానికి ప్రధాన కారణము ఎలక్షన్ కోడ్గా భావించాల్సి ఉంటుంది. అయితే సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. అది అంటే పథకాలను ప్రారంభించినట్టయితే అది అధికారిక కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమంగా ఉండేది, ఇప్పుడు పార్టీ కార్యక్రమంగా మార్చాలన్న యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో పాల్గొంటారా లేదా అని కూడా కొంత స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి ఈసీ అనుమతితోనే బహిరంగ సభ ఏర్పాటు ఉంటుంది. అక్కడ ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా కొంత ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి దీంట్లో కూడా కొంత స్పష్టత రావాల్సింది. లేదంటే ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కాబట్టి వర్చువల్గా ఏమైనా మాట్లాడతారా అన్నది కూడా కొంత స్పష్టత రావాల్సింది. మొత్తానికైతే రెండు గ్యారంటీలకు మాత్రం సచివాలయం వేదికగా రెండు గ్యారంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఝాన్సీ రైట్, థ్యాంక్ యూ కొండల్.